ఇక్కడ అంటూ నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణలో ఉన్న మాకంటూ క్యాజువల్ గానే మామూలుగా వర్క్ ఇంకా స్టేట్ వేరే అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి బీహార్ అక్కడక్కడ వచ్చే వాళ్ళకి అందరికి జాబ్స్ ఎంప్లాయ్ వాళ్ళు వాళ్ళ కింద మేము వర్క్ చేయాలి వాళ్ళు చెప్పింది క్యాజువల్ మా కూలీ రోజు కూలీ లాగా ఇస్తారు అంతే అంటే అక్కడ ఇతర రాష్ట్రాల వాళ్ళనే గా తీసుకుంటారు మన స్థానిక తెలంగాణ రాష్ట్రం వాళ్ళనేమో ఇక లోకల్ వాళ్ళనేమో గా డ్యూటీలు తీసుకుంటారా లోకల్ వాళ్ళని వినగా ఇప్పుడు క్యాజువల్గా డ్యూటీ తీసుకోవాలంటే ఇంతకుముందు టెన్త్ ఉండే ఇప్పుడు ఇంటర్ అది కాక మీకు హిందీ వచ్చి ఉండాలి మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి క్యాజువల్కైనా ఇవి వచ్చి ఉండాలి అని ఇంకా చెప్తున్నారు ఎక్కువ తీసుకోవట్లేదు స్థానికంగా ఎమ్మెల్యే కానీ మరి దీనిపైన చర్య తీసుకొని స్థానికులకు మరి యువకులు అచ్చే డిగ్రీ పీజీలు ఎంఎస్సీలు పూర్తి చేసిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు మన కాన్స్టెన్స్లో చూసుకుంటే స్థానికంగా ఎమ్మెల్యే మరి వాళ్ళకు ఏమైనా ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళకు క్యాజువల్ కాకుండా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు అంటే అందులో ఏమైనా కల్పిస్తున్నాడా ఇంతవరకు అక్కడికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఏ కంపెనీలకి రాలేదు చూసుకోలేదు ఇక్కడ విలేజ్లలో మామూలుగా క్యాజువల్గా కాంట్రాక్టులు తీసుకొని పనిచేస్తున్నారు తప్ప అక్కడ మాకేమంత సపోర్ట్ లేదు అక్కడ ఎందుకంటే లోకల్ వాళ్ళకు ఇంకా ఎందుకంటే లోకల్ వాళ్ళు ఏ చేసుకున్నా బతుకుతారు అన్నట్లు చీప్గా ఇట్లా తీసి పడేస్తున్నారు మమ్మల్ని మాకు హిందీ రావడం ఇంగ్లీష్ రావడం మేము చదువుకున్నది టెన్త్ వింటారు ఇంకా మాకు హిందీ ఇంగ్లీష్ వచ్చి ఉంటుందా రాదు కదా ఇంకా థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఇంకా మీరు వద్దు కంపెనీకి బంద్ చేయడం అని చెప్తారు అంతే అది రోజు కూలీ లాగానే ఇంకా ఈ ఊళ్ళో కూలి వేసుకుంటే బాగుండదు అన్నట్లు కంపెనీలోకి పోతే అక్కడ గినంగా ఇట్లా ఇబ్బంది పెడతారు ఇక్కడ చేసింది ఏం లేదు నిలదీసి అడగాలంటే అడగచ్చు కానీ చేసింది ఒక్క డబల్ పదేళ్ళ పాలల్లో ఒక డబల్ బెడ్రూమ్ రాలేదు మా ఊరికి ఒక దళిత బంధువు రాలేదు ఇప్పుడు కులవృత్తి పనులు పెట్టిరు కానీ ఆ చెక్కులు మా ఊళ్ళోళ్ళకి ఇంకా రాలేదు ఆపిరు ఎందుకు ఆపేరో అయినా తెలియదు మళ్ళీ అవి కిన్నా ఆపిరు మా ఊర్లో చేసేది మొత్తము ఏం బాగాలేదు అసలు నిజంగా చెప్పాలంటే ఒక్క పారి మనం మీద ఛాయిస్ ఇవ్వాలి ఎందుకంటే ప్రతిసారి టిఆర్ఎస్ గెలిపిస్తే పథకాలు అనేటివి అమలు కావు ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ అమలు అవుతాయి కాంగ్రెస్ బీజేపీ గీట్లుంది మరి కాంగ్రెస్కి ఎందుకు ఎందుకు మీరు మొగ్గు చూపుతున్నారు కాంగ్రెస్ ఎందుకు రావాలనుకుంటున్నారు సెంట్రల్ లో బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో మరి అన్ని పనులు మంచినే వేస్తుంది కదా దేశానికి అన్ని విధాలుగా పిఎం కిసాన్ డబ్బులు వేస్తున్నాడు మరి చిన్న అంటే అమ్మాయిల బంగారు తల్లి పథకం అనేది అది ఉంది బాగానే తీసుకొస్తున్నాడు కదా అయితే మాకు నిజంగా చెప్పాలంటే కి బీజేపీ అనేది మేము ఇప్పుడిప్పుడు కొత్త చూస్తున్నాము మేము టీఆర్ఎస్ కా కాంగ్రెస్ టీడీపీనే చూసినాం మేము ఫస్ట్ నుంచి పెద్ద ఇప్పుడు ఈయన నరేంద్ర మోడీ ఏం చేసిండు సడన్గా సిలిండర్ ధరలు పెంచడం డీజిల్ ధరలు పెంచడం అన్నీ పెంచడం చేసిండు ఇంకా ఆయన ప్రభుత్వం వచ్చినాక ఇంకెన్ని పెంచుతాడో కదా అదిగినా జనాలకు అర్థమవుతుంది కాబట్టి బీజేపీ అనేది ఇక్కడ తక్కువనే ఉంది అసలు బీజేపీ గురించి ఎక్కువ ఎవరు మాట్లాడరో టీఆర్ఎస్ కాంగ్రెస్ గురించే మాట్లాడతారు ఇంకా ఇక్కడ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ గెలుస్తా అని అనుకుంటున్నా ఇప్పుడైతే మనుషుల మాట మాత్రం అందరికీ ఒక్క పారి ఓడగొడితేనే తెలుస్తుంది అనేటివి జనాలకు అమలు అయితేనే కదా ఇప్పుడు టీడీపీ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం చేసారు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ టీడీపీ వాళ్ళకు ప్రత్యేకత ఇచ్చారు ఎందుకు అంటే వాళ్ళకు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ టీడీపీ వాళ్ళకి పనులు చేయాలని వాళ్ళకి ఇచ్చారు మా దగ్గర అట్లా లేదు ఇప్పుడు ఎట్లా అంటే టిఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళకే పనులు చేయాలి కాంగ్రెస్ వాళ్ళకి చెయ్యొద్దు అనే అభిప్రాయం వాళ్ళే ఏర్పరచుకున్నారు కాంగ్రెస్ నుంచి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల మరి ఈ స్థానిక ఎమ్మెల్యేకు మరి దీట నాయకుడిగా మరి ఎవరున్నారు ఇప్పుడు కాంగ్రెస్ లో చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ సర్వేలను బట్టి చూస్తే మాత్రం అనిరుధ్ రెడ్డి అన్నని చాలా మంది అంటున్నారు అదొకటి అనిరుద్ధ్ రెడ్డి అన్న పాదయాత్ర వేయడం వల్ల శేఖర్ అన్నీనంగా ఉన్నాడు కానీ ఇప్పుడు శేఖరన్న జనాల పాదయాత్రల ఎక్కువ రాలేదు అన్న జడ్చల వరకే వచ్చిపోయాడు తప్ప విలేజ్లకి ఎక్కువ రాలేదు ఎక్కువ అనిరుద్ధ్ రెడ్డి అన్న పదేళ్ళ నుంచి కాంగ్రెస్ లేకపోయినా సరే గెలవకపోయినా సరే అన్న పదేండ్ల నుంచి ఇక్కడ జడ్చల పట్టుకొని కాన్సెన్స్ పట్టుకొని ఇక్కడ ఎవరన్నా చనిపోతే ఎవరన్నా పెళ్లిలైనా ఎవరైనా ఫంక్షన్లైనా అట్లా అందరికీ సాయం ఆయన ఆయనకు తోసినంత సాయం ఆయన సొంతంగా చేసిన అన్న అట్లా అందరికీ అన్న మీద అభిమానం ఉంది అన్నని ఒక పారు ఎమ్మెల్యే చేయాలి అదొకటి మా లోకల్ నుంచి ఎమ్మెల్యేగా ఎప్పుడు ఎవ్వరు ఇలా ఇప్పుడు అన్న ఫస్ట్ టైం అంటే ఇప్పుడు ఎవరు లక్ష్మారెడ్డి నాగర్కనూర్ ఇప్పుడు అన్న చూసుకుంటే చింతకుంట నారంపేట ఇంకా ఇక్కడ మా లోకల్ వాళ్ళు ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి అన్న నిడబడడం అట్లా లోకల్ నుంచి ఒక చాయిస్ ఇప్పుడు అన్నకి ఇస్తే బాగుంటదని అట్లా అనుకుంటా ఎందుకంటే చదువుకున్న విద్యార్థులకు ఇట్లా ఏమన్నా గతంలో సాయం చేసిన దాఖలనే అనిరుద్ రెడ్డి గారు చాలా మందికి సాయం చేసిండ్రం ముందుకు ఏమైనా పదవులు అయిన ఏమైనా చేసి వచ్చినా ఇప్పుడు ఫస్ట్ లో ఫస్ట్ టైం అన్న ఇంతకు ముందు జాబ్ చేసిండ్రని తెలుసు నాకు అన్న అయితే పదెండు కలుగుంటాయి ఇప్పుడు ఎమ్మెల్యేలో ఫస్ట్ టైం ఇప్పుడు అన్న ఎంఎల్ గా నిలబడడం ఫస్ట్ టైం జనాలల కోసం జనం కోసమే వస్తున్నా జనం పైన జరిగిన సమస్యలు కొన్ని మా ఊర్లో జరిగిన సమస్యలు గినక అన్నతో మాట్లాడినప్పుడు మేము అన్న చెప్పిండి ఈ సమస్యల పైన పోరాటం చేయడానికే వస్తున్నా నేను జనంలోకి ఐదేండ్లకు ఐదేండ్లు వస్తున్నా నేను మీతోనే ఉంటా అనే మాట ఇచ్చిండు ఇప్పటి వరకు మరి జచల్ నియోజకవర్గంలో మరి ఒక ప్రత్యర్థిగా లక్ష్మారెడ్డికి ప్రత్యే ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మరి ప్రజల పక్షాన ఏమేం కార్యక్రమాలు చేసిండు ప్రజల పక్షాన అనిత్యం ప్రశ్నిస్తున్నాడా రెడ్డి గారు ఖచ్చితంగా ఎందుకంటే కార్యక్రమాలు చేసిండు ప్రతిపక్షంగా ఉండి మీ పక్షాన ప్రజల పక్షాన అసలు ఎక్కడ చూసినా నిజంగా చెప్పాలంటే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఇంద్రమ్మ ల్యాండ్ ఇచ్చింది అది ఏమంటారు ఈ ల్యాండ్లని గైరాన్ పొలాలు ఈ గైరాన్ పొలాలని కబ్జా చేసుకోవాలని చాలా తోవల్లా చూసినాయనా బ్యా ఆల్రెడీ బోర్ ఎవరు గిన్నె కబ్జా రెడ్డి గారు చూసిండ్రు అయితే మా ఊళ్ళో చాలా మందికి భూమి పోతుంది సర్వేలు చేస్తున్నారు కొలుస్తున్నారు అంతైంది ఆ టైంలో మాకు ఎవ్వరు సపోర్ట్ రాలే గాని మాకు అనిరుద్ధ రెడ్డి అన్న గ్రామ పంచాయతీ దగ్గరకు వచ్చి కూర్చొని ఆ పొలాలు పోతే నా ప్రాణం అడ్డమైనా వేసా మీరు దున్నుకోండి పొలాల చేసుకోండి అని హామీ ఇచ్చినాకనే వీళ్ళంతా దున్నుకొని చేసుకొని వ్యవసాయం జరిపించుకుంటున్నారు ఇప్పుడు అనిరుద్ రావడం వల్ల అనిరుద్ధ రెడ్డి అన్న రావడం వల్లనే ఆ భూములకు ఆ భూముల దగ్గరికి టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు పోతలేరు ఇప్పటి వరకు అట్లా ఎదిరించే నాయకుడు కావాలి ఖచ్చితంగా అట్లా ఎదిరించే నాయకుడు అనే నాయకుడు అంటూ జనంపల్ అనిరుద్ రెడ్డి అన్ననే అని నాకు అర్థమైంది అందుకని మా అన్న మా ఊళ్ళో చాలాసార్లు వచ్చిండు వచ్చి చూసిండు ల్యాండ్ల గురించి మా ఊళ్ళో సింహాద్రి దగ్గర ల్యాండ్స్ ఉన్నాయి కొన్ని వంద ఆ ప్లాట్లు గీనంగా అన్ననే ఆపింది కబ్జా చేసిర్రు అవినంగా ఆల్రెడీ ఎక్కడెక్కడ వాళ్ళు విలేజ్ వాళ్ళు వచ్చి కొన్ని మామినారు అక్కడక్కడ వాళ్ళు కొని పెట్టుకున్నారు పిల్లల పెళ్ళిళ్ళకు చదువులకు అని వీళ్ళు కబ్జాలు చేసిర్రు కబ్జాలు చేస్తే అన్ననే అక్కడ ధర్నా కూర్చొని అవఘీనంగా ఆపడం జరిగింది అది గినంగా ఒక రెండు మూడు ఏళ్లలో చెప్తా అన్నాడు వాళ్ళ గినంగా న్యాయం చేస్తా అని చెప్పి ఎందుకంటే ఒక వెయ్యి మందికి న్యాయం జరుగుతుంది ఆ ప్లాట్లు వాళ్ళ వాళ్ళకి వస్తే అని అట్లా అన్న చేసిడు చాలా చేసిండు మా ఊరికి ఇక్కడ ఇద్దరు ఇలాంటి సమస్యల మీద ప్రశ్నించిందా ఆ ప్రశ్నించుండు చాలా ల్యాండ్ల గురించి బాల ఒక దగ్గర మా మాచరంలో ఇంకా విలేజ్లు చాలా దగ్గర తీసిండు అన్న చాలా చేసిండు అయితే అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు అనిరుద్ధ్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశం ఎలా ఎమ్మెల్యే గెలిపించాలని ఆలోచన చేస్తున్నారు అయితే అవును ఎప్పుడు బిర్యానీ తింటే బాగుంటుంది కదా ఒక పార అన్నం పప్పు సాంబార్ తింటేనే బాగుంటుంది కదా అనిరుద్ రెడ్డిని ఒక పార ఎమ్మెల్యే గెలిపించుకోవాలి ఒక పార కాంగ్రెస్ రావాలి వస్తేనే జనాలకు అర్థమవుతుంది బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏం చేసింది కాంగ్రెస్ ఏం అభివృద్ధి చేసిందండి ఇంతకుముందు మాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉండే ఆరోగ్యశ్రీ కార్డు వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతమంది ప్రాణాలు కాపాడిండు ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి అన్న ఈ మాట ఇచ్చిండు నేను మళ్ళీ వస్తే ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది కాంగ్రెస్ వస్తే ఖచ్చితంగా వస్తుంది ఐదు లక్షల వరకు మీకు కా ఆరోగ్యశ్రీ కార్డు తీసిస్తాము అని చెప్పి చెప్పిండు అట్లానే అట్లాంటివి స్కీమ్లు ఉండాలి ఎందుకంటే లేని ఉన్నారు కదా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మా ఆయనకి యాక్సిడెంట్ అయింది మా దగ్గర రూపాయలు లేవు అప్పుడు అప్పుడు ఎస్ వేసులో పోతే లక్షల బిల్లు ఒక ఆరోగ్యశ్రీ కార్డు చూపిస్తే అంత పెద్ద హాస్పిటల్లో మా ఆయనకి ట్రీట్మెంట్ జరిగి మా ఆయన ఇంటికి వచ్చి ఇన్నేళ్ళు బతికిను అంటే అది దేవుడు పెట్టిన పుణ్యం కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన పుణ్యమే కదా అట్లాంటి పథకాలు మళ్ళీ తెస్తామంటున్నారు కదా కాంగ్రెస్ అందుకని మా కాంగ్రెస్నే గెలిపించుకోవాలని ఉంది మంచిదమ్మా థ్యాంక్ యూ Mm-hmm. <music>